ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తేనేమో అసలు మన రాష్ట్రం అంతా శ్రీలంక అయిపోతుంది, డబ్బులన్నీ అప్పులు అయిపోతుంది అని చెప్తున్నారు. రేపు మీరేమో మొన్న మీటింగ్లో మళ్ళీ మీరు వచ్చి మళ్ళీ మీరు ఇస్తానన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తేనేమో శ్రీలంక అయితే, మీరు ఇస్తేనేమో సింగపూర్ అయిద్దా? అంటే దాన్ని బట్టి ఏంటి, మీరు ఎక్కడి నుంచి తెచ్చి పెడతారు? మీ డబ్బులే బెటర్ కదా రాష్ట్రానికి అప్పు తెచ్చేగా చేసేది. మీరు చేసినా కూడా అప్పుడు శ్రీలంక అయింది కదా. ఆ పాయింట్కి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చేసి చూపించారు. ఇప్పుడు ఆయనకి ఏం పాయింట్ దొరికింది? ఇలా చేస్తే మనం ఉంటామని ఆయన చేసింది నేను చేస్తానని చెప్తున్నారు. దాని మించి ఏం లేదు, కాపీ చేయడం తప్పితే. ఈయన కొత్తగా ఏం ఆలోచించి నేను అది చేస్తే ఇది చేస్తానని చెప్పలేదు, కానీ ఆయన చెప్పిందే నేను చేస్తాను అంటాడు. అది పాయింట్. మరి గతంలో ఏం చేయలేదు, మరి ఆయన బాబు గారు హయాంలో ఉన్నారు, ఏం చేయలేదు కాబట్టి కదండి మేము జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకున్నాము. అప్పుడంటే అలా జైల్లో అది చేసి ఇది చేసి కక్షా కుట్రలు పెట్టి అలా పంపించారు జైలుకి. ఇప్పుడు బయటకు వచ్చారు కాబట్టి అలా చేసి చూపించాము. ఈసారి ఇంకా గొప్పగా చేసి చూపిస్తాం మేము. ఏమందలేదు, అందరూ అప్పులు అప్పులు అంటున్నారు. కరోనా అప్పుడు ఏ రాష్ట్రంలో ఇచ్చారా? ప్రతి నెల ఉచితంగా బియ్యం ఇచ్చారు అందరు, ప్రతి ఒక్క పేదవాళ్ళకి బియ్యం అందినాయి. ఇప్పుడు అందరూ ఆదుకున్నారు కదా, ఎవరికి ఏం కాకుండా. మరి అన్ని చేసి ఇంటింటికి వచ్చి పెన్షన్ ఇస్తా చేస్తా ఉంటే మరి ఇంకేమైంది అవ్వకుండా అప్పులు అంటే? అంతా జరుగుతుంది కదా. పెట్రోల్ రేట్ పెరిగింది, పెట్రోల్ రేట్ పెరిగింది. మనకి తెలంగాణకి మనకి ఏమన్నా 500 వాళ్ళకి 100 రూపాయలు ఉంది, వాళ్ళకి మనకు 2 రూపాయలు ట్యాక్స్ ప్రకారం. అంతకు మించి ఏం లేదు, అది కేంద్ర అంత ట్యాక్స్. దానికే ఓరికి పెరిగిపోయింది. మీ ప్రభుత్వం వచ్చిందంటే మొన్న ఇంతకు ముందు రోజుల్లో ఎంత ఉండేదండి బండి? 1 లక్ష రూపాయలు ఉండేది, 2 లక్షలు. కానీ జగన్ వచ్చిన 2 లక్షలు అయిపోయిందా బండి? అవ్వలేదు కదా. ఏదైనా అంతే. ఏంటంటే జగన్ గేదకి ఏమి చెప్పడానికి లేక ఇవన్నీ తెస్తున్నారు తప్పితే దాని మించి అయితే ఏమీ లేదండి. ప్రభుత్వం మాకైతే సూపర్ ఉంది అసలు. మళ్ళీ అయినా సరే మేము జగన్నే గెలిపిస్తాము. అందులో ఏ డోకాలు